Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలుగు మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ తో ఓ వెలుగు వెలిగిన టీవీ నైన్ మాజీ సీఈఓ రవిప్రకాష్ కు ఒకటి తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లోని బిఎన్ రెడ్డి కాలనీలో ఆయన ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ముసదిల్లాల్ జ్యువెలరీస్ అధినేత సుకేష్ గుప్తా ఉన్నట్లుగా గుర్తించారని చెప్తున్నారు. సుకేష్ గుప్తా ఎందుకు రవిప్రకాష్ ఇంట్లో తలదాచుకున్నాడు, అతడేం చేశాడు, అతని కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు అంటే మరో బడా ఆర్థిక అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళాలి. ఎస్ఆర్ఈఐ సంస్థ నుంచి సుకేష్ గుప్తా, నీతు గుప్తాతో పాటు నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఇద్దరు కలిసి 110 కోట్లు మొత్తాన్ని రుణంగా తీసుకున్నారు. ఈ డీల్ 2018 జూన్లో జరిగింది. ఈ భారీ మొత్తానికి సంబంధించిన వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాలని, 4 వాయిదాల్లో రుణం వడ్డీ మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఇవ్వరు కదా. అందుకు తగ్గట్లే హఫీజ్ పేటలో తనకున్న 8 ఎకరాల స్థలాన్ని కింగ్కోట్లో ఉన్న 28,106 గజాల నజరీబాగ్ ప్యాలెస్ చూపించి డీల్ ఓకే చేసుకున్నారు. అంతా అనుకున్నట్లే జరిగిన డీల్లో భాగంగా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చేసరికి సుకేష్ అండ్ కో ఫెయిల్ అయింది. దీంతో గత డిసెంబర్లో హఫీజ్ పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు వీలుగా తమకు తనఖా పెట్టిన ప్యాలెస్ ను అమ్మాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా ఆ ప్యాలెస్ కు అప్పటికే ఐరిస్ హాస్పిటాలిటీస్ సంస్థకు అమ్మేసినట్లు గుర్తించారు. తమను మోసం చేసిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా వీరు టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారాన్ని సేకరించిన పోలీసులు తాజాగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుకేష్ అండ్ కోను అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్తున్నారు. మొత్తానికి మరో ఆర్థిక వివాదానికి సంబంధించిన ఇష్యూలో రవిప్రకాష్ లింక్ కావటం, ఆయన ఇల్లు నిందితులకు అడ్డాగా మారటం గమనార్హం. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.